వెంకటగిరి మున్సిపాలిటీకి ఎన్నికల కోడు ప్రారంభమైందని నగర కమిషనర్ నాగేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన నామినేషన్లు కొనసాగుతాయని, 3 మార్చి 3 గంటల వరకు విత్డ్రాలకు సమయం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నుంచి వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎలక్షన్ నోటిఫికేషను ఇష్యూ చేశారు. 15/2/2001 నుండి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇది గత నెలలో గత 15/3/2020 COVID-19 సందర్భంగా జరిగిన ఎలక్షన్ నోటిఫికేషన్కి అనుబంధంగా ఈరోజు నోటిఫికేషను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 15/3/2020 ఎలక్షన్స్ ప్రక్రియ ప్రారంభమై ఆ రోజు విత్డ్రాల్స్ వరకు వచ్చి సడన్గా నిలిపివేయడం జరిగింది. ఆ విత్డ్రాల్స్ కార్యక్రమాన్ని మనం ఈరోజు 3/3/2021 విత్డ్రాల్ కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది, ప్రారంభించబడుతుంది. అలానే టోటల్గా మన వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో టోటల్గా 2011 జనాభా ప్రకారము 51,498 ఉన్నారు. నెంబర్ ఆఫ్ టోటల్ వార్డ్స్ 25 వార్డ్స్ ఉన్నాయి. టోటల్ మేల్ ఓటర్స్ 21,145, టోటల్ ఫిమేల్ ఓటర్స్ 22,431 ఉన్నారు. టోటల్ పోలింగ్ స్టేషన్స్ 50 ఉన్నాయి. టోటల్ ఇప్పటి వరకు టోటల్ వ్యాలిడ్ నామినేషన్స్ 144 వరకు వచ్చి ఉన్నవి. ఒకటి ఇన్నామినేషన్స్గా జరిగింది. టోటల్గా 145 నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్ ఈ నామినేషన్స్ యొక్క విత్డ్రాలు 3/2/2021 3 గంటల వరకు ఉంటుంది. తర్వాత విత్డ్రాల్స్ తర్వాత 10/3/2021 ఎలక్షన్స్ ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. నెక్స్ట్ రోజు ఎలక్షన్స్ కౌంటింగ్ జరగబడుతుంది. సరిపోతుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ సందర్భంగా అనుసరించి అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నగరంలో పట్టణంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను తొలగింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు అర్ధరాత్రికి అన్ని ఫ్లెక్సీలు తొలగింపు జరుగుతుంది. ఇంకా మిగతా విషయాలు ఉంటే త్వరలో మళ్ళీ ఒక్కోసారి తెలియదు.